నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము ఐదు ప్రశ్నలు ఈ సిరీస్ చేసాం ఐదు ప్రశ్నలు అయిపోయినాయి మరి కొత్తది ఏదైనా చెప్తారా చందమామ కథల్లోంచి పెద్ద కథలు కొన్ని ఉంటాయి కదా చందమామలో ఇప్పుడు ఐదు ప్రశ్నలు కూడా అందులో అదే కదా అవును మాయిదారి ముసలిది ఈ కథ చెప్దాం ఈ మాయిదారి ముసలిది అనగానే ఎవరో ముసలమ్మ కథ కదా ఇది యాక్చువల్గా ఏంటంటే బహుశా ఈ మన అరేబియన్ నైట్స్ వాట్లలో నుంచి తీసుకున్న కథ యూండొత్ ఖలీఫా కథలు అవి కనిపిస్తాయి ఖలీఫా అనే పేరు కదా ఈ మరి ఎందులోంచి తీసారో తెలియదు కానీ నాగభూషణం గారని ఒక ఆయన రాశారు ఇవి ఈ కథ బలే సరదాగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక ముస్లమ్మ ఎలా బాగ్దాద్ నగరాన్ని అట్టుడికించిందో చెప్తారనమాట ఇది ఎక్కడి నుంచి అని చెప్పాలి ఇది బాగ్దాద్ నగరం అంటే ఇది ఎక్కడో అరేబియాలో ఉన్న అరేబిక్ నైట్స్ అలాంటి కథల్లోంచి తీసుకుని ఉంటారు అన్నీ ముస్లిం పేర్లే వస్తాయి ఓకే ఈ ఆ కథ అట్లాంటిది మన స్టోరీ అంతా మనలాంటి కథలాగానే ఉంటుంది వాళ్ళ పద్ధతులు కొంచెం తేడాగా ఉంటాయి పేర్లు తేడాగా ఉంటాయి ఆ కాలం నాటి విధానం తేడాగా ఉంటుంది ఇలాంటి కథలు ఎందుకు చెప్తున్నారు లాంటివి అనకాండి అనకండి హాయిగా కథ రొటీన్ డైలాగ్ కథలాగా కథ అంతే కథలాగా వినండి పిల్లలకి చెప్పడానికి కూడా భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది మంచి సరదా కథ ఓకే అండి పూర్వం అట బాగ్దాద్ నగరానికి ఆయన ఖలీఫగా ఉన్నప్పుడు ఖలీఫ ఆయన రాజుగా ఉన్నాడు ఉన్నప్పుడు ఒక పావురాల టపా నడిచేదట పావురాల టపా అంటే ఈ ఊరి నుంచి ఆ ఊరికి వార్తలు పంపించడానికి పోస్ట్ ఆ పావురాల టపా ఆ పావురాల టపా ఒక అతను నిర్వహించేవాడు అతనికి నలభై మంది బానిసలు నలభై వేట కుక్కలు కూడా ఇచ్చేది గవర్నమెంట్ సడన్ గా అతను మరణించాడు మరణించేసరికల్లా మరి టపా మూసుకుపోయింది ఇంకోటి ఎవరినో చూడాలి ఈ రావాలి రాజుగారు ఏం చేశారు ఈ ఖలీఫా ఈ కుక్కల్ని బానిసల్ని అందరినీ తీసేసుకున్నాడు అయితే ఈయనకు ఒక భార్య కూతురు ఉన్నారు దిలైలా ఆయన భార్య పేరు చనిపోయిన ఆయన భార్య పేరు కూతురు అని కూతురు ఈ దిలైలా ఏం అంటే ఖలీఫాకు ఉత్తరం రాయిత్ కబుర్ చేసి ఈ టపా నిర్వహించడం నాకు వచ్చు నేను నా కూతురు ఇద్దరిని నేర్చుకున్నాం నా భర్త ఆప్సెన్స్లో నేను చేసేదాన్ని నాకు నాలుగు పనులు వచ్చు అసలు ఆయన ఏం చేయలే ఎక్కువ భాగం నేనే చేశాను కాబట్టి ఆ పనిని మాకే అప్పచెప్పండి అంటే ఆయన ఒప్పుకోలే ఆడవాళ్ళకి ఏం పెద్ద అలాంటివి రావు ఏదైనా సహాయం చేస్తే చేసి ఉండొచ్చు నమ్మల పైగా ఆ కాలంలో ఏంటంటే వాళ్ళు ఇళ్లలోనే ఉండేవాళ్ళు ఘోష ఒకటి ఉంటుంది అవునవును ఈ వ్యవహారాలన్నిటి మీద ఆయన పెద్దగా నమ్మక మొత్తం అన్ని వెనక్కి తీసేసుకున్నాడు తీసేసుకుని కొండు మండిపోయాయి కానీ ఏం చేస్తుంది ఆ రోజుల్లో ఉన్నట కొంతమంది దొంగలు ఉండేవాళ్ళు ఈ దొంగల్లో ఓ ఇద్దరు దొంగల్ని నగర కొత్తవాళ్లుగా నియమించారట కొత్త ఇద్దరు అంటే ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళు అయితే ఎందుకట హసను అబ్దుల్ వాళ్ళిద్దరు ఈ హసను అబ్దులు ఎంత ప్రయత్నించినా ఖలీఫా వాళ్ళని పట్టుకోలేకపోయాడు ఇంత చాకచక్యం ఉన్నవాళ్ళు దొంగలుగా కాకుండా కొత్తవాళ్లుగా ఉంటే ఎవరినైనా బురడి కొట్టిస్తారు వాళ్ళు అని చెప్పి ప్రకటన ఇచ్చి మిమ్మల్ని నగర కొత్త నియమించుకుంటాను మీరు దొంగతనాలు మానేసి వచ్చి కొలువులో చేరండి అని చెప్పి ఇళ్ళు బాకిళ్ళు వాళ్ళకి బానిసలు కుక్కలు నకలు తర్వాత గుర్రాలు అన్నీ ఏర్పరిచి వాళ్ళిద్దరిని కొత్తవాళ్ళుగా నియమించుకున్నాడు ఈ దిలైలా కొళ్ళు మండింది దొంగ మెధవాల్ని పట్టుకోవాల్సింది పోయి వాళ్ళని రండిరా బాబు అని పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాడా నాకేనా అంత చేత కాలేదు నన్ను ఎందుకు తీసుకోవాలా నన్ను పరిగణించలా దొంగల్ని పరిగణించి కొత్తవాళ్ళుగా పెట్టుకున్నాడు వీళ్ళ సంగతి చెప్తాను నేను వాళ్ళిద్దరికంటే నేను తెలియగల దాన్ని ప్రూవ్ చేసుకుంటా అని చెప్పింది కూతురికి సరే ఒకరోజు పొద్దున్నే బయలుదేరింది ఇప్పుడు బయలుదేరటం ఎట్లా బయలుదేరింది సూఫీ సన్యాసులు ఉంటారు వాళ్ళు ఏంటి మెడ నిండా తావళాలు అవి వేసుకుంటారు ఏవో ముసుగు వేసుకుంటారు చిన్న వీళ్ళ ఇలా టిక్టిక్మని కొట్టేది ఏదో ఉంటుంది ఒక సాధనం మన లాంటిది ఇట్లా పట్టుకుని కొట్టేది పాటలు పాడడానికి సూఫీ గీతాలు పాడేందుకు ఆ సన్యాసిని వేషం వేసుకుంది రోడ్డు మీద సన్యాసులు నడుస్తూ అల్లాహోక్ అని నరుస్తారు వాళ్ళతో పాటు ఆ వేషం వేసుకుని ఇప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు వాళ్ళతో పాటు వెళ్ళి ఇప్పుడు ఒక్కతే తిరగటం మొదలుపెట్టింది అట్లా తిరుగుతూ ఉంటే తిరుగుతూ తిరుగుతూ ఉండగా యామైంది ఇవిడే ఒక రాజప్రతినిధులు తర్వాత రాజ అధికారులు వీళ్ళు నగర అధికారులు ఉంటారు కదా ఆ లైన్లోకి వెళ్ళి ఆ లైన్లో ముస్తఫా అని ఒక పెద్ద అధికారి ఇల్లు ఆ ముస్తఫాకి ముస్తఫా చాలా పెద్ద అధికారి ఖాతూన్ అని ఒక అందమైన భార్య ఉందట ఎంత అందగత్తో ఆవిడ పిల్లలు లేరు కానీ ఆ మామూలుగా ముస్లిమ్స్లో రెండో మూడో వివాహాలు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది పిల్లలు లేకపోతే అందరిలోనూ రెండో పెళ్లి చేసుకోవచ్చు కానీ ఈ కాతు బ్యూటీకి ఏదైపోయి ఆయన భార్యను ముద్దుగా చూసుకునేవాడు రెండో పెళ్లి చేసుకోవాలి ఈవిడ పాపం అయ్యో నా వల్ల ఈయనకి పిల్లలు లేకుండా పోయారని ఏదో మందులు మింగుతుండేది ఆయన కొంచెం బాధగా ఉండేది తనతో పాటు దివాణానికి తీసుకెళ్ళడానికి కుమారుడు లేకపోయారని దిగులుగా ఉండేది కానీ వ్యామోహం వ్యామోహంతో ఆయన పెళ్లి చేసుకోవాలి ఇంకో పెళ్లి చేసుకోలేదు ఆవిడ ఆ మందు ఈ మందు ఆ సన్యాసులు ఈ సన్యాసులు వాళ్ళని వెళ్ళి వెళ్ళి వాళ్ళని పిలిచి ఆశ్రయిస్తూ ఉండేది అయితే ఏమైంది ఆ ఖాతూను అప్పుడే ఆ కా గుర్రం ఎక్కి బయటికి వెళ్ళాడు ఈ అమ్మాయి ఏమో బయట అక్కడ పైన మేడ మీద నిలబడి పాతకి బాయ్ చెప్తారు మన సూఫీ సన్యాసి నివేషంలో ఉన్న దిలైలా అటు వెళ్తూ చూసి బయట చూస్తే కొత్త పెళ్లి కూతురు లే మేడం నిండా చేతులు నిండా చెవులు నిండా నగలు చూస్తే అమ్మాయి అందంగా ఉంది తగ తగధగలాడిపోతు నగలు ఈ నగలన్నీ కొట్టేకపోతే మన ప్రజ్ఞ ఉంది అనిపించింది దిలైలాకి సరే ఏం చేసింది అక్కడక్కడే తిరగడం మొదలుపెట్టింది అలా అని అయితే ఈ పైన నిలబడిన ఖాతూన్కి మామూలుగా ఆ సన్యాసుల్ని వాళ్ళని పిలిస్తే కొంచెం సన్యాసులైనా మగవాళ్ళని పిలవడానికి కొంచెం బెదుర్ అవును ఆడ సన్యాసిని కదా ఏదైనా పిల్లలు కలగడానికి మాయో మంత్రమో మందో మాకో చెప్తుందేమోనని ఓ పని మనిషిని కేకేసి వసే ఆ సన్యాసిని అమ్మని పిలుచుకురామని పిలుచు పిలుచుకొచ్చేసరికల్లా సరే లోపలికి వచ్చి ఇవిడేమంది మరి పిల్లలు లేరు నాకు అనే సరికల్లా ఇప్పుడు చెప్పింది సన్యాసిని వేషంలో దిలైలా ఏమందంటే నాకు తెలిసిన ఒక సిద్ధ పురుషుడు ఒక ఆయన ఉన్నాడు అసలు ఆయన దగ్గరికి వెళ్ళామంటే పిల్లలే పిల్లలు ఓ అనే సరికల్లా నేను ఎట్లా వస్తాను ఎట్లా రావడానికి ఏముంది ఇప్పుడు నాతో బయలుదేరిరా మీ ఆయన వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోదు ఇంటికి వచ్చేస్తావు నువ్వు అసలు ఆడవాళ్లే ఆశ్రయించాలి పిల్లల కోసం మగవాళ్ళది ఏముంది ఆయన ఇంకో పెళ్ళి చేసుకోవచ్చు కోప్ప మీ ఆయన ఏదో నీ కోసం ఆగాడు అనేసరికల్ల బయటికి వెళ్తాం అనగానే ఈవిడు రోజు మెళ్ళో ఉన్న అలంకారాలు రోజువారేడివి అట్లా కళకళలాడుతూ ఉంటుంది ఇంకో నాలుగు వస్తువులు దిగేసుకుంది అమ్మడు వేసుకుని ఈవిడు వెనకాల బయలుదేరింది మేలు మూసుకేసుకుని సరే ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు వెబ్బడి పెట్టు తీసుకెళ్తుంది అనమాట మధ్యలో ఒక దుకాణం కనపడింది సిద్ధి మొహిసీన్ అని ఒక దుకాణం వాడు కుర్రాడు ఆ షాపులో అబ్బాయి కుర్రవాడు వివాహం వాడికి ఈవిడేం చేసింది అమ్మాయి నువ్వు బయట కూర్చొని ఈ అందగత్తైనా ఇవి కాతుర్ని బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి నాయన అయినా అదో ఏదో అని పలకరించాను పలకరిచ్చి నేను చాలా పెద్ద రత్నాల వర్తకలు మరి బయట కూర్చుంది ఆ పిల్ల నా కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను మరి మా పిల్లని కనుక చేసుకుంటే ఇట్లాంటి దుకాణాలు నాలుగు పెట్టుకోవచ్చు మా ఆయన బౌలందరూ దాచిపెట్టాడు ఆయన కాస్త మరణించాడు పిల్లని ఎవరైనా పెద్దవాడి చేతిలో పెట్టి వాళ్ళందరినీ నా జీవితం గడపాలని భావిస్తున్నాను అనే సరికి సరే ఆయన బయట చూస్తే చక్కగా మెరిసిపోతుంది పాదాలు చేతులు తెల్లగా కనపడితే కొంచెం మెసి ముసుగులు వంచి నీళ్ళగా కనపడుతుంది చక్కగా ఆకారం షేప్ కనిపిస్తుంది కదా మనుషులు బాగున్నారు అని చూసే అబ్బో ఎంతో బాగుంది అనుకుంటే చేసుకుంటాను అన్నాడు చేసుకుని మరి నిస్తార్థం చేస్తావా బా చేస్తాను అన్నాడు ఎప్పుడు చేస్తా ఉన్నాడు చేస్తానంది ఇవిడే ఎప్పుడంటే ఎప్పుడో ఎందుకు రా నాతో ఇప్పుడే ఇప్పుడే నిస్తార్థం చేస్తాను ఏముంది పెళ్ళిళ్ళలో అయిపోతాయి వాళ్ళలో మరి సింపుల్గా అవునో కాదో ఆ కథలో అట్లా ఉంది సరే ఈయన ఏం చేశాడు దే మరి డబ్బు ఇవ్వాలి పిల్లని పెళ్ళి చేసుకోవటం అంటే దాన్ని ఏదో అంటారు మెహర్ లాంటిది పేరేదో ఉంటుంది ఓకే వాళ్ళకి ఇంత సొమ్మిస్తున్నాము అని ఆ మెహర్ అమ్మాయి కట్టడం అనమాట అమ్మాయికి ఇచ్చే డబ్బు మరి సంచి డబ్బులు సంచి సంఖలో పెట్టుకుని బయలుదేరాడు ఈ ఖాతూని ఈ మొహి మొహిసీన్ని ఇద్దరిని వెంట పెట్టుకుని ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ముందుకు వెళ్ళేసరికి హజ్ మహమ్మద్ అనే ఒకటిది కలంకారీ దుకాణం కనపడింది ఇక్కడ ఏంటంటే కలంకారీ దుకాణం అంటే బట్టలు అద్దకం వేస్తారు రంగుల్లో ఇవ్వటం కొన్ని డిజైన్లు వేసి ఇవ్వటం కలర్స్ మార్చడం బట్టలకి కలర్స్ మార్చడం కనపడింది కనపడేసరి కాదు మీ ఇద్దరు ఇక్కడే ఉండండి నాకు పనుందని లోపలికి వెళ్ళి ఒక మాట మాట్లాడేస్తాను వెళ్ళి నాయనా మా ఆయన చనిపోయాడు బయట ఉన్న వాళ్ళు ఇద్దరు నా మా పిల్లలు మేము చాలా అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది ఎమర్జెంట్గా ఇల్లు కావాల్సిన పరిస్థితుల్లో ఉన్నాను నేను మీకు మీ దాంట్లో మీ పరిచయస్తుల్లో ఎక్కడైనా ఒక ఇల్లు ఉందా ఈ పూటకి ఈ పూట ఇల్లు ఇల్లు తీసుకోవాలి సామాన్లు తెచ్చుకోవాలి మేము అది ఖాళీ చేయవలసి వచ్చింది మరమ్మత్తులు పెట్టుకున్నాం ఆ పనివాళ్ళు ఏమో వచ్చేసారు అన్నది అనేసరి ఇతను ఆ మాట ఈ మాట మాట్లాడి చూస్తే మరి ఇవి ముసలిది ఇద్దరు పిల్లలు కనపడతారు కుర్రాడు అమ్మాయి ముసుకేసుకుని పిల్ల ఒకటి కనపడుతుంది వీళ్ళ పిల్లలే అనుకుంటారు ఆవిడ చెప్పడాన్ని బట్టి ఏమన్నాడు ఆ దాందేముందమ్మా ఇళ్ళకేముంది మేము నా నా మా ఇంట్లో పైభాగం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది మంచి అంటే అదన వచ్చినప్పుడు అంటే రంగులు వేసే రోజులు వచ్చినప్పుడు ఈ నీళ్ళు వర్తకులు వస్తారు కలర్స్ తెచ్చేవాళ్ళు బ్లూ ఇండిగో తెస్తారనమాట దాంతో కదా చాలా రంగులు కలుపుతాం ఆ వర్తకులు వచ్చినప్పుడు వాళ్ళని ఉంచేవాడిని ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది ఆ ఇల్లు ఖాళీగా ఉంది కావాలంటే మీరు ఉండండి కొద్ది రోజుల పాటు అంటే మా నాయన అంతకంటే నా నాయన చాలా సంతోషం రెంటూ అది మాట్లాడుకుందాం నువ్వు రా సాయంకాలానికి ఇంటికి వస్తే తాళాలు చెత్త కూర్చుకుంది ఆ ఇంటి అడ్రస్ చెప్పాడు ఆ కలంకారీ దుకాణాల నుంచి బయటకొచ్చి ఈ పిల్లని ఈ కుర్రాన్ని మెహ మొహ మొహసీన్ అనే అబ్బాయి ఖాతూన్ అనే అమ్మాయి ఇద్దరిని మెంబడి పెట్టు తీసుకుపోయింది ఆ ఇంటికి తీసుకెళ్ళి ఆ మొహసీన్ ఏమో నువ్వు ఇక్కడ కూర్చో నేను కాజీని పిలిచి వస్తాను అని కింద ఇంట్లోకి పంపించింది ఏమో తీసుకుని మేడ మీదకి తీసుకెళ్ళి మేడ మీదకి వెళ్ళి మేడ మీదకి వెళ్ళిన తర్వాత సరే ఒక కాసేపు గడిచింది గడిచాక కిందకొచ్చింది కిందకు వచ్చేసరికి అమ్మాయికి ఏం చెప్పిందంటే ఆయన దగ్గరికి నగలు అవి పుచ్చుకుని వెళ్ళకూడదు ఇన్ని నగలు ఉన్నాయి కదా నేను నగలన్నీ మూట కట్టి పెట్టు ఒట్టిగా దర్శించుకుందాం ఖాళీగా వెళ్ళి దర్శించుకోవాలని చెప్పి సరే ఒప్పుకుందాం అమ్మాయి నగలు తీసుకుంటోంది ఇవి కిందకు వచ్చింది కిందకు వచ్చేసరికి ఏం కోరాడు అన్నాడు నిస్తార్థమన్నావు ఏది చేయవా మరి అన్నాడు నిస్తార్థానికి ఏమింది నా కూతురికి బానిస పిల్లలు ఎవరో చెడు మాటలు చెప్పేశారు నేను నీ షాపుకి వచ్చినప్పుడే దానికి తెలుసు నీ ఒంటి మీద ఉందని అదని చెప్తున్నారు చెప్పారు దానికి వీడికి బొల్లు ఉంది నేను చేసుకొని ఉంటుంది మా పిల్ల అనేసరికి బొల్ల నాకెక్కడ బొల్లుంది నాకు బొల్లు లేదు ఏం లేదన్నాడు సరే అయితే ఓ పంచి నువ్వు చొక్కా విప్పుకుని కూర్చో నీ సంచిను అదేను నీ చొక్కాని నేను పుచ్చుకుంటాలే చొక్కా విప్పుకుని కూర్చో నేను పోయి మా పిల్లని పిలుచుకొస్తానండి ఈయన ఏం చేశాడు గొంటి మీద అంగరకాలాంటిది ఏదో పక్కకి తాళ్ళు కట్టే చొక్కా ఉంది ఆ చొక్కా ఓడ తీసుకున్నాడు కింద ఏదో పైజమా వేసుకుని ఉన్నాడు అతను ఆ చొక్కా ఓడ తీసి ఆ చొక్కాను ఆ సంచి ఆవిడ చేతికి ఇచ్చేది బొళ్ళంతా చూపించద్దా వీపంతా బొల్లి ఉందో లేదో చూపించాలి కదా అందుకని ఆ సంచి ఆవిడ చేతిలో పెట్టాడు ఈవిడ పైకి వెళ్ళి ఏమంది అమ్మాయి మరేమో ఆయన వచ్చి కింద కూర్చున్నాడు సిద్ధ పురుషుడు మరి నువ్వు పద నేను నీ నగలు అవి జాగ్రత్త పెట్టొస్తానండి ఈ అమ్మాయి దిగి వెళ్ళే లోపల ఆవిడ ఆ అమ్మాయి నగలు సంచి వీడి డబ్బులు సంచి వీడి చొక్కా పూచుకుని దిగలిపోయింది దిగి వెళ్ళిపోయింది ఈ ఖాతూ ఏం చేసింది కిందకొచ్చి చూసేసరికి అలా ఎవరు కనపడ్డారు లోపలికి వెళ్లేసరికి అలా ఈ చొక్కా వీపు కూర్చుని కుర్రాడేవాడో కనపడ్డాడు ఇంతకు ముందు వీడు మనతోటే వచ్చాడనే ధ్యాస లేదు అమ్మాయి అతను అసలు పట్టించుకోలే చూడాల చూడలేదు పట్టించుకోలేదు ఎవరినో పిలుచుకొస్తోంది ఏది నా ఒంటి మీద బలుందన్నట్టుగా చూడు చూడని వీపు పొట్ట చూపించబోయాడు ఇమ్మాయి కంగారు పట్టి వీడే కూడా నాకు కూడా చూపిస్తున్నాడు ఏమిటి అని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయి ఒక పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడం మీదకి వెళ్ళి తలపేసి కూర్చుంది వీడేమైనా కింద కూర్చున్నాడు ముసలం వస్తుంది అనుకుంటున్నాడు ఇంతలో ఈవిడేం చేసింది ఆ కలంకారీ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఈ వెళ్ళేటప్పుడు చేతిలో మూట ఉంది నగలతో ఒక మూట అతను డబ్బులు సంచి చంఖలో పెట్టుకునే సంచి వాడి చొక్క వీటిని తనకు తెలిసిన ఒక దుకాణంలో పెట్టింది ఇప్పుడే వస్తా అని చెప్పి చెప్పి కలంకారి వాడి దగ్గరకు వచ్చింది హజ్జ మొహమ్మద్ ఆ మొహమ్మద్ దగ్గరకు వచ్చి బాబు చాలా బాగుందండి ఎంత సహాయం చేశారో మీరు కాకపోతే ఓ చిన్న పని ఉందండి నేను ఇంటికి వెళ్ళి సామాన్లు పట్టించుకొస్తాను మీరు నాకు ఒక పని చేయండి పిల్లలు ఆకలి అలవాటిస్తున్నారు అని ఒక దినారం చేతిలో పెట్టింది దినారంటే పెద్ద డబ్బు ఓ వెయ్యి రూపాయలు అనుకో కాస్త మా పిల్లలకి రొట్టెలు అవి పట్టించుకెళ్ళండి మీరు కూడా ఈ పూట ఫలహారం నా సొమ్ముతోటే చేసేయండి అంతే సరే ఆయన ఏం చేశాడు ఏదో పెద్దది మన ఇల్లు అద్దెకిచ్చాము బాగానే ఉంది కదా అవును ఆ దినారం పుచ్చుకుని వెళ్ళాడు వెళ్ళేసరికల్లా ఒక రెండు నిమిషాల్లో ఆ పనివాడు బయట ఏదో పని చేస్తున్న కుర్రాడు లోపలికి వచ్చాడు అటు ఇటు చూసింది కాసలంకారి రంగులు వేసే సామాన్లు గీమాన్లు చాలా ఉన్నాయి ఆ కుర్రాడికి అంది బాబు నువ్వు ఇక్కడే ఉన్నావా నాకు కనపడలేదు ఆ అతను రొట్టెల దుకాణానికి వెళ్ళాడు నిన్న ఒక మాట రమ్మన్నాడు మీ యజమాని అనేసరికల్లా మరి నేను ఇక్కడ కొట్లో ఎవరుంటారు నేను ఉంటా కదా అదటయ్యా నేను ఉంటాగా మీ యజమాని ఇలా అద్దెకి తీసుకున్న దాన్నే కదా నేను నేను ఉంటాలే నువ్వు వెళ్ళని కుర్రాన్ని పంపేసి ఈ కొట్లో సామాన్లు తను ఏమేమి ఎత్తిపెట్టి ప్యాక్ చేసేయగలదా అవన్నీ తీసేసుకుంది పక్కకి తీసేసి ఆ దారే పోతున్నటువంటి ఒక మూత గాడిద కుర్రవాడిని పిలిచింది ఆ రో అక్కడ ఏంటంటే మూత బరువు సామాన్లు మోసుకెళ్ళడానికి కుర్రాళ్ళు మూత బరువు కుర్రాన్ని పిలిచి ఒరే అబ్బాయి ఈ దుకాణం తెలుసు కదా హజ్ మొహమ్మద్దు కలంకారి వాడు మా అబ్బాయే వాడు అప్పులు చేశాడు అక్కడి నుంచి రాజభాట్లో వచ్చి జప్తు చేయబోతున్నారు మరి కొన్ని సామాన్లు ఉపయోగపడే సామాన్లు ఏమో నేను గాడిద మీద వేసి పట్టుకెళ్తాను నీ గాడిదని కాసేపు నాకు ఇవ్వు మరేమో నువ్వు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇవి సామాన్లు ఇంటి దగ్గర చేర్చేసి మళ్ళీ వస్తాను నువ్వేం చేస్తావంటే ఈ మన రంగుల సీసాలు అవి ఉన్నాయి అది ఆవిడ కదపలేదు కదప కలిగేవన్నీ పట్టుకెళ్ళిపోతుంది ఈ కదపలేని సీసాలు అవన్నీ పగలగొట్టేసి లేకపోతే బట్టలు వచ్చి జప్తు చేసేస్తారు జప్తు అయితే మళ్ళీ దుకాణం పుట్టదు అని చెప్పి ఈ కుర్రాడేమనుకున్నాడు మనం దుకాణంలో ఉన్నాం ఇన్ని రంగులు ఉన్నాయి పగల కొట్టే పని మనకే కదా అప్ప చెప్పారు ఇంకో రూపాయి ఇస్తుంది ఒక దినారం వాడి చేతిలో పెట్టింది వచ్చాక ఇంకో రూపాయి ఇస్తాను ఈ గాడిని మీద ఈ కలంకారీ వాడి సామాన్లు అన్నీ వేసుకుని దారి పెట్టేసింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఏమైంది కలంకారీ అయినా దళంకారి అక్కడికి వెళ్ళాడు హజ్ మహమ్మద్ రొట్టెల దుకాణానికి వెళ్ళాడు పనివాడు అక్కడికి వెళ్ళాడు ఏమిటండి పిలిచేట అన్నాడు నేను పిలవటం ఏమిటి అనేసరికల్లా ఆ చేపలో ఉన్న ముసలమ్మ చెప్పిందండి మీరు పిలిచారని ముసలమ్మ అలా ఎందుకు చెప్తుంది ఆవిడే కదా రూపాయి ఇచ్చి ఇది దినారీ రొట్టెలు కొనమంది పద వెళ్ళి వెనక్కి చూద్దాం ఏం చేస్తుందో అని ఇద్దరు కలిసి వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చేసరికి కుర్రాడు ఉన్నాడు మూత వాడు వాడేం చేస్తున్నాడు ఆ రంగు సీసాలు రకరకాల రంగులు అన్నీ పగల కొట్టేస్తున్నాడు ఊరు మీ కాడ పొడక ఏమిటో నా సామాన్లన్నీ అన్నీ అంటే మీ అమ్మే పగలగొట్టమంది కొట్టమంది అంటాడు మా అమ్మ ఏనాడు చచ్చిపోయింది అమ్మరా అంటే నా తెలియదండి నా గాడిదేది అంటాడు వాడు వాడేమో నాగాడిదో అంటాడు ఈయనేమో నా షా నా షాపో అంటాడు మీ అమ్మ అంటాడు వాడు మా అమ్మ చచ్చేపోయిందిరా అంటాడు వీడు గందరగోళంగా ఒకటేసుకున్నారు చుట్టుపక్కల షాపులు వాళ్ళంతా చేరారు ఇక్కడ ఏదో జరిగిందని అర్థమైంది వాళ్ళకి కాసేపటికి స్థిమిత సరే పదా ఈ ముసల్దాని పిల్లలిద్దరూ మన ఇంట్లోనే ఉన్నారు అక్కడే పోదామన్నారు ఈ గుంపంతా పోయారు అక్కడికి పోయేసరికల్ కింద తలుపు కొట్టారు మొహసీన్ కూర్చున్నాడు కదా చొక్కా వారి దగ్గర డబ్బులు లేవు చొక్కా లేదు తలుపు తీసాడు తలుపు తీసారు కదా వీళ్ళు అడిగారు ఏరా పెదవా దొంగ పెదవా మీ అమ్మే ఏదంటే మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది అంటాడు అందరూ అమ్మలో చచ్చిపోయా మా అమ్మ చచ్చి మీ అమ్మాయి చచ్చిపోవడం అండి నీ వెంట వచ్చింది కదండి నా వెంట వచ్చింది ముసలిది మా అమ్మ కాదు కాదు కూతురునిచ్చి పెళ్లి చేస్తానని నన్ను తీసుకొచ్చింది ఆ కూతురు ఏమో మేడ మీద కూర్చుంది తల్లి కూతురు ఇంకా దిగలేదు వాళ్ళ కోసమే చూస్తున్నాను కాజీని తీసుకొస్తానండి పెళ్లి కోసం చూస్తాను నా డబ్బులు నా చొక్కా దాని దగ్గరే ఉన్నాయి అన్నాడు అబ్బో ఇదేదో విచిత్రంగా ఉందని పైకి వెళ్ళి తలుపు కొట్టారు ఆవిడ తలుపు తీసింది తలుపు తీసేసరి కల పెళ్ళిందా మీ అమ్మేది అన్నాడు మా అమ్మ ఎప్పుడూ చచ్చిపోయిందండి అయినా మా అమ్మ ఊళ్ళో లేదు వేరే ఊళ్ళో ఉంటుంది నువ్వెవరమ్మ అంటే ఇది మా అమ్మ మీ అమ్మ ఈ గందరగోళం సిద్ధపురుషుడు ఏడీ చొక్కా విప్పుకుని వీడున్నాడు అంటున్నా అమ్మాయి గందరగోళంగా వాదించుకున్నారు చివరికి ఒక గంటకి వాళ్ళకి అర్థమైంది ఈ ముసలమ్మ మొదట ఖాతూని తెచ్చింది కాతూర్ నుంచి మొహసిన్ దగ్గరికి వెళ్ళింది అక్కడి నుంచి హజ్ మొహమ్మద్ దగ్గరికి వచ్చింది తర్వాత మోద గాడిద గాడిద పోయింది హజ్ మొహమ్మద్ సామాన్లు ఉన్న కొన్ని బట్టు పోయింది వీడు చొక్కా వీటి డబ్బులు పోయినా కాతూన్ వంట మీద బంగారం అనేది లేకుండా మొత్తం కొట్టేసింది ఆవిడేమో నేను ఫలానా ఆయన భార్యనని చెప్పింది ముస్తఫా గారి అనే అనేసరికల్ ఒక తోడిచ్చి ముస్తఫా ఇంటికి పంపించారు అక్కడి నుంచి ఆ ముస్తఫా వేదయని పిలిచాడు నగర పాలకుడిని ఏమిటండి మీ వ్యవహారం ఇట్లా చేస్తున్నారు ముసలమ్మలు ముసలిది చేసే బాగ్దాద్ నగరంలో ఎంతమంది ముసలమ్మలు ఉన్నారు ఈ ముసిలిదాన్ని ఎలా గుర్తుపడతాం పైగా ముసలిది దాని రెగ్యులర్ వేషంలో లేదు సూఫీ వేషన్లో ఉంది సరే చూద్దాం అనుకున్నారు ఈ లోపల దిలైలా ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ కూతురాడు ఏం చేసుకొచ్చావు అంటే కాతూను బంగారం తెచ్చేసా ఇంకోటి చొక్కా డబ్బులు తెచ్చేసా కలంకారి వాడి సామాన్లు తెచ్చేసా ఈ గాడిది పట్టుకొచ్చేసా ఇవాళకి నలుగురిని ఉద్ధరించాం రేపటి సంగతి చూద్దాం సరే వాళ్ళని వాళ్ళంతా వెతుకుతారమ్మా నువ్వు వెళ్ళబాక అని చెప్పింది కూతురు నగరం అంతా చెప్పుకుంటున్నారు ఏమిటో ఇప్పుడు వీళ్ళేమనుకున్నారు మనం నలుగురు వెతుకుతాం ఇప్పుడు వాళ్ళని వాళ్ళు గుర్తుపడతారు ఈవన్నీ ఆతూను బయటికి రాదు కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా పనివాడు ముస్త ఇతను మొహసీను మొహమ్మదు గాడిద బరువువాడుతారు గుర్తుపడతారు వెతుకుదాం అనుకున్నారు మేము వెతుకుతాం మీరు వెతకండి అని రాజభట్లకి చెప్పారు